హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇయర్ ఫ్రెండ్స్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి దీనిలో బ్యాచ్ కోర్సెస్ లక్ష్యం అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే దీనిలో జాయిన్ కావాలనుకుంటున్నారో వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి దీనికోసం మన కోడ్ ఎస్ఆర్టీయు ఆర్ఐఏఎల్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూజ్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందవచ్చు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది డిసెంబర్ ట్వెల్త్ టూ కి అయితే కండక్ట్ చేస్తున్నారు దీనిలో ఫాస్ట్ ట్యాంకర్ వారికి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఆన్ సిక్స్ మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది దీనిలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దీనికోసం మన కోడ్ ఎస్ఆర్టీయు ఆర్ఐఏఎల్ అనే కోడ్ని యూజ్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి ఇంకా దీనిలో రివిజన్ సిరీస్ ఆన్ హిస్టరీపై క్లాసెస్ అనేవి ఉంటాయి అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించిన బ్యాచ్ అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్టీయూటీఓఆ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూజ్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి విడుదలైనటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్పై ఇక్కడ ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు అయితే పోస్టులను కనుక గమనించినట్లయితే ట్రైనీ ఇంజనీర్ వన్ దీనిలో ఎలక్ట్రానిక్స్లో పంతొమ్మిది ట్రైనీ ఇంజనీర్ వన్ దీనిలో మెకానికల్లో పదకొండు కంప్యూటర్ సైన్స్లో మూడు ఖాళీలు అనేవి ఉన్నాయి ఇక్కడ దీనిలో జనరల్ వారికి పదహారు ఓబీసీ వారికి ఎనిమిది ఎస్సీ వారికి నాలుగు ఎస్టీ వారికి రెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి మూడు అనేవి ఉన్నాయి ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అన్ని పోస్ట్లకి కూడా డేట్ అనేది ఈ డేట్ ప్రకారమే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుందనమాట ఈ డేట్ వరకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అనేది ఉండాలి అదేవిధంగా మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు వన్ ఇయర్ అనేది ఉండాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ దీనిలో ఎలక్ట్రానిక్స్లో ముప్పై ఆరు మెకానికల్లో ఎనిమిది కంప్యూటర్ సైన్స్లో ఆరు ఎలక్ట్రికల్లో ఒకటి ఖాళీలు అనేవి ఉన్నాయి దీనిలో జనరల్ వారికి ఇరవై నాలుగు ఓబీసీ వారికి పదమూడు ఎస్సీ వారికి ఏడు ఎస్టీ వారికి మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి నాలుగు ఇక ఏజ్ అనేది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెమ్యునరేషన్ ఎంగేజ్మెంట్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ రెమ్యునరేషన్ చూసినట్లయితే దీనిలో వీరికి పర్ మంత్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అండ్ థర్టీ వన్ థౌజండ్ అనేది ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ వారికి అయితేనేమో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ట్రైనింగ్ ఇంజనీర్ వన్ దీనిలో ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ సారీ వీటిలో క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కామన్గా ఉంది అయితే దీనికి సంబంధించిన కేటగిరీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ వారికైతేనేమో అయితేనేమో ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈఎన్టి టెలికమ్యూనికేషన్ అనేది ఉండాలి ఇక మెకానికల్ వారికి అయితేనేమో బిఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వారికి అయితేనేమో బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ దీనిలో ఎలక్ట్రానిక్స్ వారికి అయితేనేమో బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈఎన్టీ టెలికమ్యూనికేషన్ అనేది క్వాలిఫికేషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ దీనిలో మెకానికల్ వారికి అయితేనేమో బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీర్ ఇన్ మెకానికల్ అనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ కంప్యూటర్ సైన్స్ దీనికి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఈ విభాగం వారికి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి ఓకే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ని విజిట్ చేసి వెబ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం అయితే ఉంటుంది అయితే ఈ వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే ట్రైనింగ్ ఇంజనీర్ వన్ వారికి కేటగిరీ వన్ వారికి టూ హండ్రెడ్ రూపీస్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వన్ దీనిలో వీరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజుగా ఇవ్వడం అయితే జరిగింది పీడబ్ల్యూడీఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అదేవిధంగా రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా ఇంటర్వ్యూ వీటికి కూడా మార్క్స్ అనేది ఉంటుంది వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట ఇక మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పంపడానికి అడ్రస్ ఏంటంటే జనరల్ మేనేజర్ హెచ్ఆర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఐఈ నాచారం హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో సారీ ఫైవ్ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ తెలంగాణ స్టేట్ అనేది దీనికి సంబంధించిన అడ్రస్ అనమాట మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మీరైతే ఈ పోస్ట్లకు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవేంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది ఓకే ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా డాట్ ఇన్ అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఇక దీనికి సంబంధించిన మీకు జాబ్ అనేది ఆల్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఈ జాబ్స్ అనేవి ఉండవచ్చు ఓకే ఇండియాలో ఎక్కడైనా కూడా ఈ జాబ్స్ అనేవి మీకు ఉండడం అనేది జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో